వేములవాడ పట్టణంలో ఆదివారం నుండి ఈ నెల 12వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని పోలీస్ శాఖ అనుమతి లేకుండా పట్టణంలో ఎలాంటి ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహించకూడదని అదేవిధంగా సభలకు హాజరైన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ హెచ్చరించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు వేములవాడ మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇది పూర్తయ్యే వరకు ఎవరు కూడా అనుమతులు లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని సందర్భంగా పేర్కొంటూ ప్రజలందరూ ప్రజాప్రతినిధులు దీన్ని గమనించాలని సందర్భంగా కోరారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి టౌన్ లోపల మరియు గ్రామాల లోపల కూడా ఈ రోజు నుంచి మన వేములవాడ తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు 144 సెక్షన్ అనేది విధించడం జరిగింది. కొన్ని ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కోసం పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ అనేది విధించడం జరిగింది. ముఖ్యంగా 144 సెక్షన్ విధించినప్పుడు 144 సెక్షన్ లోపల ఉన్న ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా లోపల కారణం లేకుండా ఎవరు కూడా బయట తిరగకూడదు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండొచ్చు, అంటే కారణం లేకుండా బయట తిరగకూడదు. రోడ్లపైన ఎక్కడ తిరగకూడదు. ఎవరైనా పని మీద వచ్చినా కానీ నలుగురు కంటే తక్కువ మంది మాత్రమే కలిసారు. నలుగురు కంటే ఎక్కువ మంది కారణం లేకుండా తిరిగితే చట్ట వ్యతిరేకం కాబట్టి చర్యలు తీసుకోబడతాయి. ఈ 144 సెక్షన్ ఉన్న టైం అనేది ఈ రోజు నుంచి మనకి 12th ఈ మంత్ 12th వరకు కూడా విధించడం జరిగింది. ఈ మధ్యకాలం లోపల ఈ పరిధి లోపల ఎటువంటి సభలు ర్యాలీలు వాటికి పర్మిషన్స్ లేవు. ఎవరు కూడా ఏదైనా సభలు అట్లాంటివి ఉన్నా కానీ ధర్నాలు రాసరోకలు ఇంకా వేరే అదర్ హంగర్ స్ట్రైక్ ప్రొటెస్ట్లు ఉన్నా కానీ అవన్నీ కూడా వాటికి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు కూడా అవి చేయకూడదు. ఎవరైనా అటువంటివి చేసినట్లయితే వాటిపైన స్పెసిఫిక్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి. అందరూ సహకరించవలసిందిగా కోరుచు.